Тогда типа цена посчитать потери. Думаю, налей, погибать на сцене. Снова один прогуляет без тени. Hi friends, నేను మరణం మీరు చూస్తున్న తెలుగు టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏంటంటే అమేజింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ యాప్స్, అలాగే కొన్ని వెబ్సైట్స్ కూడా మీకు చెప్తానన్నమాట. సో ఇవి మనకి డే టు డే లైఫ్ యూజ్లో మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ చాలా బాగుంటాయి. సో వీడియో చూసిన తర్వాత మీ రియాక్షన్ అయితే ఎలా ఉంటుందన్నమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట. సో నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ కుటుంబ సభ్యులందరికీ. సో ఈ 2021 చాలా దారుణంగా గడిచిపోయింది అన్నమాట. సో ఇప్పటి నుంచైనా ఈ 2022 అయినా కొంచెం మంచిగా ఉండాలి, అలాగే కరోనా మొత్తం తగ్గిపోయి మనకి మంచి రోజులు మళ్ళీ రావాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఏంటంటే లియో అనమాట. సో లియో అనేది ఒక నోట్బుక్ లాంటి యాప్ అనమాట. సో మనకి ఎలా అయితే ఖాతా బుక్ ఇలాంటి ఒక యాప్ అయితే ఉందో, సో అట్లానే ఒక లియో నోట్బుక్ అనేది ఎలా అంటే మనం ఏదైనా డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైనా నోట్స్ కావచ్చు, మనకి ఇటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, మనకి రిటర్న్ టెస్ట్లు కానీ ఏమున్నా కానంటే మనకి ఎలాంటి సబ్మిట్ చేయాలన్న డాక్యుమెంట్స్ కావచ్చు, ఇంకా మీకు ఏదైనా వర్క్స్ ఉన్నా కానీ మీరు ఒకవేళ మీరు ఏదైనా షాప్కి వెళ్ళేటప్పుడు ఏమైనా లిస్ట్ రాసుకోవాలన్నా ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ యాప్ వల్ల అయితే మనకి ఇలాంటి విభాగాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ యాప్లో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, మనం ఇట్లా వాటిని యూజ్ చేసుకోవచ్చు. మనకి కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. సో మీరు స్టూడెంటా లేకపోతే జాబ్ చేస్తున్నారా, వాటికి తగ్గట్టు కూడా మీకు డాక్యుమెంట్స్ కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇందులో మనం ప్రతిదీ నోట్ చేసుకోవచ్చు, లిస్టులు మనం ఏదైనా షాప్కి వెళ్ళేటప్పుడు లిస్టులు ప్రిపేర్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్ రాసుకోవాలనుకున్నా కూడా రాయచ్చు అన్నమాట. అక్కడ మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు, మీకు ఫ్రెండ్స్ కూడా డైరెక్ట్గా అయితే షేర్ చేయొచ్చు, డాక్యుమెంట్ టైప్లో పీడిఎఫ్లో కూడా షేర్ చేయొచ్చు అన్నమాట. సో ఇట్లా ఈ యాప్ అనేది మీకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ యాప్ వచ్చరికి ఏంటంటే ఈ యాప్ అని చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది, ఎందుకంటే సో ప్లేస్టోర్లో కొన్ని యాప్స్ అనేవి మనకి పేడ్ అయితే ఉంటాయి అన్నమాట. సో మన వాటికి మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మన వాటికి పే చేయలేక మనం ఏంటంటే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉండేది మనం యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటుంటాం. మనకి కొన్ని మాత్రం ట్రస్టెడ్ అయితే ఉంటాయి అన్నమాట, మిగతా అంటే అంత సేఫ్ అయితే కాదు, నేను ఎక్కువ రికమెండ్ చేయను. సో నేనే డౌన్లోడ్ చేయడానికి కొంచెం ఆలోచిస్తాను అన్నమాట. సో అలాంటి మీకు యాప్ అయితే తీసుకొని వచ్చాను. సో యాప్ పేరు ఏంటంటే APVPN అనమాట. సో ఈ యాప్లో మనకి ఏంటంటే ప్లేస్టోర్ ఉన్న ప్రతి ఒక్క మోడల్, అంటే ప్లేస్టోర్లో మనం ఏదైతే ఒక యాప్కి కొన్ని యాప్స్ ఉంటాయి పేడ్ యాప్స్, అవన్నీ ఇందులో మనకైతే ఫ్రీగా అయితే దొరుకుతాయన్నమాట. సో మీరు అన్నీ వీటిని వితౌట్ పే అనమాట, అంటే మనం డబ్బులు పే చేయకుండా మీరు మనం ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్ అని చాలా సేఫ్ అనమాట, అందుకని నేను మీరు రికమెండ్ చేస్తున్నాను. సో మీకు ప్రతి ఒక్క యాప్ అనేది మీకు ఇందులో అయితే ఫ్రీగా అయితే ఉంటుంది. ఏవైతే మీకు ప్లేస్టోర్లో పేడ్ యాప్స్ ఉంటాయి అవన్నీ ఇందులో మీకు అయితే ఫ్రీగా ఉంటాయి అన్నమాట. అండ్ ఫోర్త్ ఇది ఒక వెబ్సైట్ అనమాట. సో చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, స్టోరీస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఏం డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా థర్డ్ పార్టీ యాప్స్ అనేవి మీరు ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు మీ యొక్క మొబైల్లో. సో ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటారు. సో మీకు ఏం చెప్పే ద్వారా ఏంటంటే మీకు యాప్స్ అనేవి మీకు అవసరం లేదన్నమాట, ఒక చిన్న వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే యాప్ ఇన్స్టాల్ చేయాలి, మళ్ళీ దానికి స్టోరేజ్ ఇవన్నీ అవసరం లేదన్నమాట. జస్ట్ మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీకు వీడియోస్ కావాలంటే వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావాలంటే ఫొటోస్, రీల్స్ కావాలంటే రీల్స్, దేనిదైనా మీకు లింక్ అయితే కాపీ చేసుకొని దాన్ని అక్కడ పేస్ట్ చేస్తే మీకు అయితే ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. మీకు ఒరిజినల్ క్వాలిటీ అంటే హై క్వాలిటీ మీద డౌన్లోడ్ చేసుకోవచ్చు, రీల్స్ కానీ ఫొటోస్ కానీ ఇమేజ్ అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చరికి ఏంటంటే నోవా టీవీ. సో చాలామందికి వెబ్ సిరీస్ అనేవి చూస్తూ ఉంటుంది అన్నమాట. సో అమెజాన్ ప్రైమ్ కానీ ఆహా కానీ ఇవన్నీ మనం కొన్ని స్థితిలో తెలియమన్నమాట. సో ప్రైస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో చాలామంది వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ లేటెస్ట్ చూడాలనుకుంటారు. సో వాళ్ళ కోసం అయితే యాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దాని పేరు నోవా టీవీ అనమాట. సో ఈ నోవా టీవీలో ఏంటంటే మనకి వెబ్ సిరీస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, టీవీస్ అన్నీ ఉంటాయన్నమాట. సో మీరు ఫ్రీగా అయితే చూడవచ్చు, కాకపోతే మీరు చూడాలంటే ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ అప్లికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది అనమాట, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి ఒక్క యాప్ నుంచి మీకు అయితే టెలిగ్రామ్లో అయితే ఉంటాయన్నమాట. సో నా టెలిగ్రామ్లో, సో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను నాకు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో టెలిగ్రామ్ ఛానల్లో మీకు అన్ని అప్లికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అలాగే వీలైతే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, కింద లింక్ అయితే ఉంటుంది. మనం ఒక వెబ్సైట్ ఉంది అనమాట. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే మనకి MP3 నుంచి MP4 కావచ్చు, AAC నుంచి MP3 కావచ్చు, రకరకాల ఆడియో ఫార్మాట్లు కానీ వీడియో ఫార్మాట్లు కానీ చాలా ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం కన్వర్ట్ చేయాలంటే మనకి చాలా యాప్స్ అయితే ఉంటాయి ప్లేస్టోర్లో. సో వాటిని ఇన్స్టాల్ చేసుకున్న టైం వేస్ట్ అలాగే మనకి డేటా కూడా వేస్ట్ అనమాట. సో ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే సో ఈ వెబ్సైట్లో మీరు హై క్వాలిటీలో అయితే మీరు MP3 నుంచి ఇంకా వేరే రకాలుగా ఏ ఫార్మాట్లో అయితే వెళ్తున్నా వాటిని కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కన్వర్ట్ చేసుకోవడానికి మీరు ఏ డబ్బులు కానీ ఏం పేర్స్ అవసరం లేదు, ఈ వెబ్సైట్ చాలా ఫ్రీ అనమాట. సో ఇటువంటిదైనా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు, MP3 కావచ్చు, MP4 కావచ్చు, 3GB కావచ్చు, ఎలాంటి ఫార్మాట్ అయినా. సో నేను మా వీడియోస్లో ఆడియో కానీ వీడియోని ఎడిట్ చేయడానికి ఇలాంటి వాటిని అయితే వాడుతున్నాను వెబ్సైట్ అనేది. సో ఈ వెబ్సైట్ చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో మీకు ఏమాత్రం మీ వీడియో కనిపించిన మీరు వీడియో ఒక లైక్ చేసుకున్నా, అలాగే మీకు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అన్నమాట, ఒక ఫేస్బుక్ గ్రూప్లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్లో అందరికీ షేర్ చేయండి. సో మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ అయితే దొరకాలన్నమాట. సో సపోర్ట్ మీకు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇప్పుడు అయితే నా కూడా లైక్ చేయండి, అలాగే మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి, అందరికి కుదిరితే మీకు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సరే, తనకి పక్కన జై హింద్. Fearless.